తెలివార్తలకు స్వాగతం. అత్తిలి బస్ స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అత్తిలి అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయో, వాటిని ఏ విధంగా నివారించవచ్చునో ప్రదర్శన రూపంలో వివరించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ జి ఆనందరావు, లీడింగ్ ఫైర్ మ్యాన్ కౌర్ సత్యానందం సిబ్బంది పాల్గొన్నారు. పెనుమంట మండలం మాటేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కర్రి అచ్యుతారామరెడ్డి ఆధ్వర్యంలో మెగా దంత వైద్య శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. భీమవరం విష్ణు దంత వైద్య కళాశాల వైద్యులు ఆధునిక పరికరాలతో ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ ఎంసీ చైర్మన్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్న మెరుగైన వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అచ్యుతారామరెడ్డి మాట్లాడుతూ, అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో ఆరోగ్య కేంద్రంలో అన్ని వసతులు కల్పించి నియోజకవర్గంలో ఆదర్శవంతంగా నిలుపుతామని తెలిపారు. కొయ్యేటిపాడు, సత్యవరం, వెలగలేరు, మాట్టేరు, నెగ్గిపూడి గ్రామాల ప్రజలు దంత వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహాలక్ష్మి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమ్మినపూడి శ్రీనివాసరెడ్డి, రాజారెడ్డి, ఆచారి తదితరులు పాల్గొన్నారు. దళిత గిరిజనుల మనోభావాన్ని కించపరిచేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ సీతారాం అన్నారు. మాటేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన సమావేశంలో గిరిజనులు అడవుల్లో ఉంటారని, వారికి తెలివితేటలు ఉండవని కించపరిచేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం దారుణమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కౌర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని, గరగపరు ఉదాంతమే అందుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రా రవికుమార్, ఉన్నమట్ల మునిబాబు, సుధాకర్, నరేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం వద్ద ఆ శాఖ ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ధర్నా చేశారు. స్థానికంగా ఉన్న గ్యారేజీ డిపోల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు డిమాండ్ చేశారు. పని ఒత్తిడి ఉన్నా, రాత్రి పగలు పనిచేస్తున్నా కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదని, వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో కొంత సమయం ధర్నా జరిపారు. సంఘ జిల్లా నాయకులు ఎంఅజయ్ మాట్లాడుతూ, డిపో మేనేజర్కు తమ సమస్యలను, డిమాండ్లను వింతపత్ర రూపంలో అందజేశామని, వాటిని వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం రమేష్, ఏ శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్టీసీని రక్షించడం కోసం ప్రతి సంవత్సరం 1,000 కోట్లు ఆర్టీసీకి సహాయం చేస్తుంది. అదే మన పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా దాదాపుగా సంవత్సరానికి 500 నుంచి 700 కోట్లు ఆర్టీసీకి సహాయం చేస్తూ ఆర్టీసీని పరిరక్షించి దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను ఇంకా నిర్వీర్యం చేసి ఈ షెడ్యూల్స్ని తగ్గించేసి, స్టాఫ్ను తగ్గించేసి ఈ సంస్థని, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే పేపర్ స్టేట్మెంట్లు, పబ్లిక్ మీటింగ్లు ప్రభుత్వ నాయకులు, మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే చెప్తున్నారో దాన్ని అమలులో మాత్రం శూన్యంగా ఉంది. ఖచ్చితంగా వారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయాలి, వారి యొక్క విశ్వసనీయత నిరూపించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో కూడా పోల్చుకుంటే ఈ మన రాష్ట్రం ఆర్టీసీ ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెంలో నేత్ర ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు పి నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం స్థానిక మండల పరిషత్ పాఠశాలలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. రాజమండ్రి అరోరా ఆసుపత్రి నేత్ర వైద్యులు ప్రత్యేక పరీక్షలు, శుక్లాలను కూడా పరీక్షిస్తారని వివరించారు. బంగారుగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని అన్నారు. భీమవరం మండలం తుందూరు సంఘటనపై భీమవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందిస్తూ, శుక్రవారం ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల అభిప్రాయానికి లోబడి ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో పోలీసులు శాంతియుతంగా మెలగాలని అన్నారు. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల వారు కాలుష్యానికి గురవుతామని చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పేరుచెరు నరసింహారాజు, పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, పి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాలుగా
చేస్తున్న నిరసన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసున్న విషయం. ముఖ్యంగా అక్కడ ప్రజల్ని పోలీసులు చేత అణిచివేయాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలను ఉక్కుపాతంతో తొక్కేయాలని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న విషయం కూడా ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసిన విషయం. ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలు ఆ గ్రామంలో తిరగడానికి, వాళ్ళ వ్యవసాయ భూములకి వెళ్ళడానికి, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రావడానికి కూడా గతంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూపించేనే కానీ ఆ గ్రామంలో తిరగిన పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గారు పోలీసుల ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీ ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రజల పట్ల ధర్మబద్ధంగా మరి వ్యవహరించవలసింది ముఖ్యంగా పోలీసు. ప్రభుత్వం ఏది చేయమంటే అది చేసే స్థితికి పోలీసులు ఈ రకంగా దిగజారిపోవడం చాలా దారుణం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన తర్వాత పోలీసు అరాచకం, పోలీసు అరాచ్మెంట్ అనేది కొంతవరకు తగ్గిందనేది అక్కడ ప్రజలు చెప్తున్న మాట. అయితే మళ్ళీ కొత్తగా నిన్న జరిగింది తుందూరులో జరిగిన వ్యవహారం చూస్తుంటే, పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే చాలా దారుణం. చర్చలు ప్రత్యేకంగా పోలీసుల మీదే, పోలీసులందరూ కూడా ప్రజల మీద యుద్ధం ప్రకటించినట్టుగా ఉంది. ఇంకా అక్కడ పరిస్థితి చూస్తుంటే ఆ యొక్క అక్వా ఫుడ్ పార్క్కి సంబంధించిన మిషనరీ అక్కడికి వెళ్తూ ఉంటే పోలీసులు రక్షణగా తీసుకెళ్ళడం అనేది చాలా చాలా దారుణం. భీమవరం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం శాసనసభ్యులు పులపతి రామాజీ అధ్యక్షన ఆయన కార్యాలయంలో నిర్వహించారు. సమన్వయ కమిటీ సభ్యులకు గ్రామాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అందేలాగా కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మున్సిపల్ చైర్మన్ కొట్కిలపూడి గోవిందరావు, ఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, భీమవరం వీరవాసర మండల అధ్యక్షులు బర్ర నెహ్రు, పులిశెట్టి దాసు, పిప్పల నాని, వీరవల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశపు 14వ రాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రామ్నాథ్ కోవింద్ కు భీమవరం నియోజకవర్గ బీజేపీ నాయకులు అభినందనలు తెలియజేశారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో దళితవాడలో శుక్రవారం సమావేశం ఏర్పరిచి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి సాయి దుర్గరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు బెనర్జీ, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోవిందని తీసుకొచ్చి రాష్ట్రపతి అభ్యర్థిని పెడితే భారతదేశం గర్వించదగ్గ విధంగా 14వ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రామ్నాథ్ కోవింద్ మరి ఘన విజయం సాధించడం, ఆయన ప్రజ్ఞాశీలి, ఆయన ఉన్నత విద్యలు అభ్యసించి ఎన్నో పదవులు అలంకరించి భారతదేశ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఈ రోజున రాజ్యసభ సభ్యుడిగాను అలాగే గవర్నర్గాను ప్రయాణం చేస్తున్న రామ్నాథ్ కోవింద్ని మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం, ఆయన అత్యధిక మెజార్టీతో 70% ఓట్లతో మరి ఘన విజయం సాధించడం అందరూ గర్వించదగ్గ విషయం. భీమవరం మండలం తుందూరు గ్రామంలో గురువారం జరిగిన సంఘటనకు నిరసిస్తూ శుక్రవారం భీమవరం పట్టణంలో సిపిఎం నాయకులు స్థానిక ప్రకాశం చౌక్ వద్ద చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తుందూరు కంసాల బేతపూడి గ్రామంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ నిన్న జరిగిన సంఘటనలో అరెస్టు చేసిన నిరసనకారులను విడుదల చేయాలని, ప్రభుత్వం స్పందించి పరిశ్రమను వేరే చోటుకు తరలించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. Hey!
భీమవరం పట్టణంలో ఈ నెల 14వ తేదీన అర్ధరాత్రి రెండు వేరువేరు సంఘటనలకు సంబంధించిన 5 నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు సిఐడి వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని 1వ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సంఘటన వివరాలను తెలియజేశారు. వారి వద్ద నుండి 78,500 రూపాయలు, 3 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనపరచుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆధునిక సాంకేతికపై ఎప్పటికప్పుడు విద్యార్థులకు అవగాహన కల్పించాలని మండల పరిషత్ అధ్యక్షులు కోట చెల్లయ్య అన్నారు. రావులపాలెంలో శుక్రవారం విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాధికారి ప్రసాదరాజు అధ్యక్షణ మండలంలోని ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రూబెల్ మిథిల్స్ వ్యాక్సిన్ సంబంధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. బయోమెట్రిక్ విధానం వల్ల విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు. అలాగే ఐఐటికి ఎంపికైన 14 విద్యార్థులకు, ఉపకార వేతనాలకు ఎంపికైన 9 విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. మత్స్యకారుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని పి గన్నవరం శాసనసభ్యులు కులపతి నారాయణమూర్తి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా 50% సబ్సిడీపై మంజూరైన చేపల వలన అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డొక్కా నాగబాబు, ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి, మామిడికుదురు జడ్పీటీసీ విత్తనాల మాణిక్యాలరావు, మండల అభివృద్ధి అధికారి ఎం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు కార్యక్రమంలో కూడా మరి ఎంతవరకు కూడా మరి 15 పట్టి ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకారుల సంఘానికి మరి మరణించినటువంటి కార్యక్రమం కానీ వారి నివేదన కార్యక్రమం పాల్గొన్న కార్యక్రమం కూడా మేము చూడాలి. గత 15 కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మత్స్యకారు యొక్క సంస్థ ఎటువంటిది, వారు ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేస్తే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి అదే విధంగా మన నేను 5 మండలంలో ఈ కార్యక్రమం చేశాను. 5 మండలంలో కూడా మేము అందరూ కూడా వదిలించాం. 5 మండలం మొన్న ఈ ఏడి గారు వచ్చాడు. ఏడి గారు వచ్చి చాలామంది కూడా 50% సబ్సిడీలో మోటార్ సైకిల్ అంటే కార్లు అలాగే టీవీఎస్ పట్టి అదొకటి ఐస్ బాక్స్ పట్టి మేము అందరికి ఇస్తున్నామండి. అలాంటిది కూడా మా నివేదన కూడా మేము చాలామంది సుమారు 46 లక్షల రూపాయలతో మన ఈ కార్యక్రమం చేపడుతున్నామండి. అతి త్వరగా కూడా అవి వస్తున్నాయి అని చెప్తున్నా అన్నారు. అవి వరద రాకతో లంకవాసుల కష్టాలు మొదలయ్యాయి. ప్రధానంగా కోనసీమలోని పోటు రేవులన్నీ ముంపు గురువు కావడంతో రైతులు పడవలను ఆశ్రయించి లంక భూములకు చేరాల్సి వస్తోంది. గోదావరి తీరాన ఉన్న లంక గ్రామాల రైతులు గోదావరి మధ్య లంకల్లో ఎక్కువగా పంటలు సాగు చేస్తుంటారు. అక్కడే పశువుల మేతకు అనుకూలంగా ఉండడంతో వాటిని లంకకు తీసుకువెళ్లి మేపుతుంటారు. అయితే ఈ ఏడాది వరద సీజన్లో ఒకేసారి గోదావరిలో వరద నీరు చేరడంతో గడిచిన 2 నుంచి లంక ప్రాంతంలో ఉన్న పోటు రేవులన్నీ ముంపు గురయ్యాయి. మధ్య లంకల్లో మెరక ఉన్న చోట రైతులు సాగు చేస్తున్న కూరగాయల పంటలు ఇప్పుడే కోత దశకు వస్తున్నాయి. అయితే వరద రాకతో లంకల్లోకి వెళ్లే దారులన్నీ మూసుకుపోవడంతో అనివిల్లి మండలం పరిధిలోని వీరవల్లిపాలెం, ఎరకల్ లంక, సానపల్లి లంక, మడుపల్లి అలాగే మామిడికుదురు మండలంలోని పెదపట్నం లంక, దొడ్డవరం తదితర గ్రామాలకు చెందిన రైతులు పడవలపై లంకల్లోకి వెళ్లి రావాల్సి వస్తోంది. పశుగ్రాస వ్యవసాయ ఉత్పత్తులు పడవలపై తీసుకురావాల్సి వస్తోంది. కాగా ఉమ్మడివరం మండలంలోని సలాదివారిపాలెంలో లంక ప్రాంతాల నుండి కొబ్బరికాయలను పడవలపై తరలిస్తున్న తరుణంలో గోదావరి గట్టుపై పడవపై కూలడంతో 3 కూలీలు కొబ్బరికాయలు తీసుకువస్తున్న పడవ తిరగబడి మునిగిపోయింది. అతి కష్టం మీద కూలీలు బయటపడ్డప్పటికీ సుమారు 7,000 కొబ్బరికాయలు గోదావరిలో కొట్టుకుపోయాయి. గోదావరి వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో ఒడ్డు కూడా కొట్టుకుపోతోంది. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లిలో ఉత్త దంపతులను తాళ్లతో కట్టేసి దొంగలు ఇంటిని దోచుకున్నారు. 10 బంగారు ఆభరణాలు, 20,000 నగదులు దోచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీ కొత్తపల్లిలో సత్యనారాయణరాజు, అతని భార్య వెంకట సత్య భద్రమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో 5 గుర్తు తెలియని యువకులు వీరి ఇంటి పెరట్లో మాటివేశారు. ఉత్త దంపతులు అప్పటి వరకు టీవీ చూసి నిద్రించే ముందు పెరట్లో మరుగుదొడ్డికి సుభద్రమ్మ వెళ్లడంతో అక్కడే మాటు వేసిన
ఐదుగురు ఆమెను తాళంతో కట్టేసి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. అంతలో అక్కడికి వచ్చిన ఆమె భర్తను కూడా తాళంతో కట్టేసి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని బంగారం, నగదుతో పాటు మంగళసూత్రాలు, చెవిదిద్దులు తీసుకుని ఉడాయించారు. సంఘటనా స్థలానికి ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కేటీవీవీ రామనారావు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్లతో సోదాలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అయ్యప్పలవరం మండలం ఇగత్పల్లి గ్రామంలో నిన్న రాత్రి 9:30 కనుమూరి సజ్జనరాజగారి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఐదుగురు దొంగలు వచ్చి భార్యాభర్తలిద్దరిని తాళ్ళతో కట్టేసి బయటపడేసి ఇంట్లో ఒక 5 కాసులు బంగారాన్ని దొంగతనం చేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ నన్ను పిలిపించాం. డాక్స్పాడ్ని కూడా పిలిపించడం జరిగింది. కేసు నమోదు చేసాం. ముమ్మిడివరం సీఆర్ కెటిటివి రమణరావు గారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పలు దొంగతనాల్లో పాత నేరస్తును అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సుమారు 2,21,500 రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అమలాపురం డిఎస్పీ ఏవిఎల్ ప్రసన్న్ కుమార్ తెలిపారు. రాజోలి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం రాజోలు శివకోడు లాకుల వద్ద రాజోలు ఎస్ఐ లక్ష్మణరావు తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు తారసపడ్డాడు. అతనిపై అనుమానంతో విచారించగా నేరాలు ఒప్పుకున్నట్టు డిఎస్పీ తెలిపారు. నిందితుడిని శనివారం కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. పలు కేసులకు ఛేదించిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రిస్టోఫర్ పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. దాని మీద అతను అతని పేరు రేఖపల్లి నాగరాజు అనగా గుర్తుపట్టడం జరిగింది. అతను పాత నేరస్తుడు అయి ఉన్నాడు. 2012 తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో పలు నేరాలు చేసుకున్నాడు. కాబట్టి ఇతను అందుకనే మళ్ళీ ఏమైనా నేరం చేశాడమో అని చెప్పి వీళ్ళు అనుమానమే చూస్తే ఉన్న వాహనం మీకు ఎక్కడైతే రికార్డ్ అయ్యిందంటే అది కూడా దొంగతనం చేసిన వాహనం అని చెప్పేసింది. అంతేకాకుండా అతని పొజిషన్లో డబ్బు కూడా పొజిషన్ 90,000 రూపాయలు, కొంత బంగారము, సిల్వర్ కూడా అతని అధీనంలో ఉంది. అవి చెక్ చేసి మధ్యవర్తుల సమక్షంలో ఇవి ఎక్కడమని చెప్తే దానికి అతను ఈ మధ్యకాలంలోనే వేగివారి పాలెంలో కొబ్బరికాయలు వ్యాపారం చేసే అతని జేబులో అతని దగ్గర పనిచేస్తున్న నమ్మకంగా ఉన్నటువంటి జేబులో 90,000 రూపాయలు కూడా తీసుకుని ఆ డబ్బు ఆల్రెడీ ఇంతకుముందు 2 దొంగతనాలు చేసినట్టు చెప్పాడు. అది ఒకటి కొన్నమండ గ్రామంలో 25/6/2017 రాత్రి తలుపులు తీసుకున్న ఇంట్లోకి చొరబడి వెండి బంగారు వస్తువులు, ఒక సెల్ ఫోన్ కూడా దొంగతనం చేసినట్టు. అదేవిధంగా తాటిపాక్ సెంటర్లో ఒక 2 మోటార్ సైకిళ్ళు, వాడు ఆల్రెడీ ఒక యమహా అతని పొజిషన్లో ఉంది, 2 మోటార్ సైకిల్. అదేవిధంగా నగరంలో 1/7/2017 రాత్రి తలుపులు తీసుకున్న ఇంట్లో ప్రవేశించి బంగారు వెండి వస్తువులు కూడా దొంగతనం చేసినట్టు తనకు తనకు ఒప్పుదల చేశాడు. అంతేకాకుండా మరి 2 ద్విచక్ర వాహనాలు గోగన్నమఠం, కాసర్లపూడి గ్రామంలో దొంగతనం చేసినట్టు చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ 7 నేరాలు అంటే 4 మోటార్ సైకిళ్ళు, ఇళ్లలో దొంగతనాలు 2, అదేవిధంగా వ్యాపారి జేబులోంచి 90,000 దొంగతనం చేసినట్టు ఒప్పుదల చేయగా అతని అధీనంలో తీసుకుని ఆ వస్తువులు అంతకుముందు ఇతను చెప్పిన ప్రకారం ఆ ఎఫ్ఐఆర్ అవి తీసుకొస్తే ఇతను చెప్పిందంతా ట్యాలీ అయింది. ఈనాటి బంగారు మాట, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. సోక్రటీస్ ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.